సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లో జరిగిన అల్లర్లకు వాట్సాప్ గ్రూపుల వేదికగా ప్లాన్ జరిగినట్టుగా తెలుస్తోంది. అరెస్ట్ చేసిన పలువురి సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆర్మీ స్టూడెంట్స్ పేరుతో పలు గ్రూపులను గుర్తించారు. జస్టిస్ ఫర్ ఆర్మీ సిఈఈ హకీంపేట్ ఆర్మీ సోల్జర్స్ పేరుతో గ్రూపులు ఏర్పాటు చేసుకున్నట్టు సమాచారం. వాట్సాప్ గ్రూపుల ద్వారానే అల్లర్లకు ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తోంది. పెట్రోల్ బాటిల్స్, పాత దుస్తులు, టైర్లు తెచ్చుకోవాలని చెప్తున్నట్టుగా ఉన్న వాయిస్ మెసేజెస్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అవేంటో మీరు వినండి. ఎంతసేపు వర్రుతారా, ఒర్రొర్రి నొర్రులు వస్తాయి. అందుకే గమ్మును పోయి పెట్రోల్ తీసుకొచ్చి తగలబెట్టేసినాం అనుకో, బయటికి పోతుంది న్యూస్. అంతేగాని ఎంతసేపు వర్రినా, ఎంతసేపు బ్యానర్లు చూపించినా, ఎంత మొత్తుకున్నా ఏం అవ్వదు. ఇంకొక రెండు గంటలో ఒక గంటలా స్క్వాడ్ వస్తుంది. అందుకే పోయి పెట్రోల్ బంప్ పోయి పెట్రోల్ తీసుకొని వస్తే మొత్తం దలగబెట్టచ్చు 2 నిమిషాలల్లో. అరే పెట్రోల్ బంప్ పోతున్నా పెట్రోల్ తీసుకురావడానికి ఎవరైనా వస్తే పెట్రోల్ తీసుకురావడానికి రండి.